చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు కేంద్రానికి ఉన్నటువంటి 58% పన్నుల రూపంలో వస్తున్న డబ్బు ఏం చేస్తున్నారు మా రాష్ట్రాలకు ఇవ్వడం లేదు అనేటువంటి ప్రశ్న ప్రదేపదే లేవనెత్తుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పన కోసం దేశ రక్షణ కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ప్రయత్నం చేయడం జరిగింది రోడ్లు కానీ రైల్వేలు కానీ విమానాశ్రయాలు కానీ ఓడారేవులు కానీ జలమార్గాలు కానీ ఇలాంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీకి ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం మన దేశంలో లాస్ట్ 8 ఇయర్స్లో 5.5 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో 70,000 కిలోమీటర్ల నూతన హైవేలు నిర్మాణం చేయడం జరిగింది న్యూ హైవేస్ లాస్ట్ 66 ఇయర్స్ 66 సంవత్సరాలుగా మన దేశంలో హైవేలు 80,000 కిలోమీటర్లు మాత్రమే ఉండేది ఇప్పుడు అది అందులో 80,000 కిలోమీటర్లలో కూడా ఎక్కువ శాతం వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లోనే జరిగింది ఆ ఉన్నాయి కూడా నేషనల్ హైవేస్ మళ్ళీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ జాతీయ రహదారుల పైన ఆగిపోయింది మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా 3.5 కోట్ల హౌజింగ్ స్కీమ్ కావచ్చు పేద ప్రజలకు కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది వ్యక్తిగత గృహాలకు మేము అధికారంలోకి వచ్చినప్పుడు 39% 2014లో మరుగుదొడ్లు ఉండేటివి 39% మాత్రమే ఈరోజు ఆల్మోస్ట్ 98% వ్యక్తిగత గృహాల మరుగుదొడ్ల నిర్మాణం కోసం ప్రయత్నం చేయడం జరిగింది 11 కోట్ల మరుగుదొడ్లను ఈరోజు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది ప్రజల ఆరోగ్యం కోసము 11 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు కేంద్రంలో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది 80 క్రోర్స్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇందులో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం తమకు నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో నచ్చిన రాష్ట్రంలో నచ్చిన పట్టణంలో భారతదేశంలో ఎక్కడైనా చేసుకునేటువంటి వైద్య సహాయం పొందేటువంటి హక్కు అవకాశం కల్పించాము ఇందులో 3,000 హాస్పిటల్స్ 3,000 హాస్పిటల్స్ ఆయుష్మాన్ భారత్లో చేర్చడం జరిగింది నేను ఇంతకుముందు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ కారణంగా లేక ఆయుష్మాన్ భారత్ కారణంగా గతంతో పోల్చి చూసినట్లయితే 3 లక్షల మరణాలను తగ్గించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను ఎయిట్ ఇయర్స్లో 192 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 77 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రారంభించాము అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య మెడికల్ కాలేజీలో ప్రతి సంవత్సరం 50,000 ఉంటే ఈరోజు 80% పెంచి ప్రతి సంవత్సరము 90,000 సీట్లు ఈరోజు అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ సీట్లు ఇస్తూ ఉన్నాం అలాగే పీజీ సీట్లు కూడా 32,000 నుంచి 56,000 కంటే 75% పెరిగింది
దేశంలో మీకు అందరికీ తెలుసు, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం చొప్పున 3 రూపాయల రేటుతో అందిస్తూ ఉంది. 2015 అక్టోబర్ 30 నుంచి 2015 అక్టోబర్ 30 నుంచి ఈ యొక్క బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాం, గోధుమలు పంపిణీ చేస్తూ ఉన్నాం, 80 కోట్ల మందికి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి అదనంగా 3 రూపాయల కేజీ బియ్యం ప్రతి వ్యక్తికి 5 కేజీలు అందించే పథకానికి అదనంగా కరోనా సందర్భంలో కూడా ఒక 80 కోట్ల మందికి 5 కేజీల చొప్పున గత 2.5 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నాం. సెప్టెంబర్ వరకు ఇవ్వాలని ఇప్పటికైతే నిర్ణయం తీసుకున్నాం. దీని ఖర్చు 3,60,000 కోట్ల రూపాయలు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ ఏదైతున్నదో, దీస్ ఎ లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఇండియా. ఎంటైర్ వరల్డ్లో ప్రపంచంలో అతిపెద్ద ఆహార ధాన్యాల పంపిణీ కార్యక్రమం భారతదేశంలో జరుగుతుంది. అది 3 రూపాయల కేజీ కావచ్చు లేక ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ కావచ్చు. ఉచితంగా ఇస్తున్నటువంటి పథకం కానీ, 3 రూపాయల కేజీ బియ్యం ఇస్తున్నటువంటి పథకం కానీ వరల్డ్లో లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్. అదేవిధంగా గతంలో కరోనా సందర్భంగా మనరేగా సుమారు 8 సంవత్సరాలలో 5,00,000 కోట్ల రూపాయలతో మేము ఖర్చు చేసి పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు, పని దినాలు పెంచి రోజువారీ వాళ్ళ యొక్క ఆనరోగ్యం కూడా పెంచడం జరిగింది. ఈ 5,00,000 కోట్ల రూపాయలకు ఇటీవల కరోనా సందర్భంగా 20% అదనంగా పెంచడం జరిగింది. గత 74 సంవత్సరాలుగా రవాణా కాష్టంగా ఉన్నటువంటి ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగము రద్దు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని భారతదేశంలో తీసుకొచ్చాము. వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ విజయవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. దీనికోసం మా పార్టీ ఫౌండరే బలిదానమైనటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. అదేవిధంగా యూరోలో జరిగిన సంఘటన మీకు తెలుసు. దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి భారతదేశం అంటే చనిపోయిన తర్వాత గులాబీ పూలు పెట్టే దేశం మాత్రమే కాదు, భారతదేశం శక్తి సామర్థ్యంతో కూడినటువంటి దేశము. భారతదేశం తలుచుకుంటే ఏదైనా చేస్తుందని గతంలో కూడా అనేకసార్లు నిరూపణ జరిగింది. మరొకసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కూడా ఆ ప్రయత్నం చేసి బాజాబ్తా పాకిస్తాన్ యొక్క దేశంలోకి వెళ్ళి అక్కడ ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు మన దేశ సైనికుల చరిత్ర. అత్యంత ధైర్య సాహసాలతో సైనికులు ఈరోజు పూర్తి స్వేచ్ఛతో భారత సరిహద్దులను కాపాడుకుంటున్నారు, కాపాడుతున్నారు, దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో కూడా అత్యంత అద్భుతంగా దేశీయకు సంబంధించినటువంటి ఉత్పత్తులను పెంచుకోవడం జరిగింది. 98% ఇతర దేశాల నుంచి వచ్చేది మన దేశానికి డిఫెన్స్ రంగానికి కావాల్సిన. ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి మొదలు పెడితే విమానాల వరకు ఈరోజు దేశీయ రంగంలో ఉత్పత్తులు తయారు చేస్తున్నాం.
సుమారు 8,251 వస్తువులు 2,851 డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఈరోజు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకూడదని నిర్ణయం చేసి వాటన్నిటిని కూడా దేశంలో ఉన్నటువంటి దేశవాళీ కంపెనీలకు అది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కావచ్చు ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు దేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఎఫ్డిఐని కూడా ఇండియాలో తయారు చేసేటువంటి డిఫెన్స్ ప్రొడక్ట్స్ కోసం ఎక్కడో ఇతర దేశాల్లో తయారు చేసేటువంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడమే కాదు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎఫ్డిఐలను కూడా ఇండియాలో తయారు చేసేటువంటి డిఫెన్స్ ప్రొడక్షన్లో భాగస్వాములు చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. దీని కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిర్ణయం తీసుకోవడం జరిగింది.